लोक मुनि क्यों वनि शांतिनि ये दिन में प्रभु वो निको सगा प्रेम तो निन्नो पिला चुचुंडे प्रेम तो निन्नो पिला चुचुंडे पेद नरुनि रूप मुदरिंचि येसु राजुनि चिंत निलचे अंगीकारिंचु मायनु అంగీకారించు మాయనను పాఠ సంఖ్య 351 మీరు తాళాలు ఆ గిరకతవ లైన్గా ఉండాలి ముగ్గురు పాత పాట ఇది అందరం కలిసి పాడదాము ఇంకొక బుక్లో అయితే 306 ఒక బుక్లో అయితే 351 పాత బుక్లో అయితే 306 క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్పావు మేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి మనలా రక్షింపనించి రక్షింపనించి సిలువాలు ప్రాణమిచ్చే తగ్గించుకొని నవాడై తన ప్రేమనెంతో చూపే తగ్గించుకొని నవాడై తన ప్రేమనె సర్వాధికారీ క్రీస్తే అల్పావు మేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారీ నీదు రక్షణ కొరకై ప్రభు సమయ మేచుచుండే నీదు రక్షణ కొరకై ప్రభు సమయ మేచుచుండే నేడే రక్షణ దినము అంగీకరించు మిప్పుడే దినము అంగీకరించు మిప్పుడే క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్పావో
పాట సంఖ్య 100 పాడదాము చివరిగా ఈ పాట పాడదాము ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసానా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసానా మనసా నీ ప్రేమ దాటికి సాటి లేదు నీ ప్రేమ దాటికి సాటి లేదు నీ మై మేటి నీ మై మేటి నీ మై మేటి ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసానా మనసా ప్రభుని శరణ గతులగువారు ప్రభుని శరణ గతులగువారు విడునలను నెదరు అందరు వాడతలేరు గట్టిగా, కొంతమంది వాడతారు, కొంతమంది సరిగ్గా వాడతలేరు. గట్టిగా వాడండి, ఫస్ట్ నుంచి మళ్ళీ వాడదాం. పాటలు అర్థం చాలా గొప్పది. భక్త సింగ్ అంకులకు చాలా ఇష్టమైన పాట ఇది. కాబట్టి మళ్ళీ పది ఫస్ట్ నుంచి వాడతాం. మా తబ్లలో ఆరం ఇవి కరెక్ట్ కొట్టండి. నాకైతే సౌండ్ పెడతలేరు, నాకు ముందే ఆపరేషన్ పేషెంట్. ఇది బాగాలేదని ఇది తీసుకుంటే ఇది అట్లనే ఉంది. ఓకే, ఫస్ట్ నుంచి పాడతాం. ప్రియులారా, మీరందరూ కలిసి పాడండి. మీ గొంతులు బాగుంటాయమ్మా, ముంగడు ఉన్న వాళ్ళు ఎంత మంచిగా వాడు, తేజ్గా మీ యొక్క వాయిస్ బాగా వస్తుంది. ఇక్కడ ప్రభుని మీరు ఇప్పుడు స్తుతించాలి. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసానా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసానా మనసా నీ ప్రేమ దాటికి సాటి లేదు నీ ప్రేమ దాటికి సాటి లేదు నీ మై మేటి నీ మై మేటి నీ మై మేటి ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసానా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసానా మనసా ప్రభుని శరణ గతులగువారు ప్రభుని శరణం గతులగువారు విడుదలను నిదరు విడుదలను
మనస ఓ మనస నా మనస ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనస నా మనస పాపుల కొరకై సిలువను మోసి పాపుల కొరకై సిలువను మోసి ప్రాణం విడనిలలో ప్రాణం విడనిలలో ప్రాణం విడనిలలో ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనస స్మరించు ప్రభుని స్మరించు ఓ మనస నా మనస మా ప్రభువా మా మురణాలించి మా ప్రభువా మా మురణాలించి నీ జ్ఞానం విమో ప్రభుని స్మరించు ఓ మనస నా మనస ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనస నా మనస సుధాకర్ సాక్ష్యం చెప్తాడు. ఆ తర్వాత రమేష్ బాబు కొన్ని మాటలు వాక్యం పంచుకుంటాడు. హలో, చాలునా? హలో, దేవునికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారికి అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను 2012లో నాకు తెలియకుండానే మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు రా అన్నప్పుడు నేను చర్చికి వెళ్తున్నా. అంటే అప్పటికీ నేను ఇంకా దేవుని తెలుసుకోలేను. అంటే దేవుని తెలుసుకోకముందే తెలుసుకుంటున్నాను. అప్పుడు నాకు చాలా శ్రమలు వచ్చేసినాయి. నేను అనుకోలేను ఇన్ని అనం శ్రమలు ఎందుకు వస్తున్నాయని. అంటే ఇక ఫస్ట్ దేవుని తెలుసుకున్నప్పుడు శ్రమలు వస్తాయంట కదా. ఇక నా కూడా శ్రమలు ఒకటి వస్తున్నాయి. ఇక సరే అని చెప్పేసి దేవుని తెలుసుకుంటున్నాను. మా ఇంటి స్థలం ఉంది, మా ఇంటి పక్కనే స్థలం ఉంది.
ఆ స్థలం మాదే. అంటే పక్కనున్న వాళ్ళు కొద్దిగా దౌర్జన్యం చేసి కట్టుకుంటుంటే మేము నేను అడ్డు పోయినా. అయితే దానికి వాళ్ళు పెద్ద గొడవ చేసి వారి యొక్క బంధువులు అంతా చాలా పెద్దగా ఉందన్నమాట వాళ్ళ ఫ్యామిలీ. అయితే వాళ్ళందరూ నా మీదకి రావడం, నేను వాళ్ళ మీదకి పోవడం అట్లా చాలా జరిగినాయి. అయితే నేను లైట్గా తీసుకున్నాను, కొట్లాడినాము మళ్ళీ మన స్థలమే కాబట్టి కొట్లాడినందుకు 7,000 రూపాయలు నన్ను కట్టుమన్నారు. నా జాగనే అది, మా ప్లేసే. మళ్ళీ తిరిగి 7,000 రూపాయలు కట్టమన్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళు కొద్దిగా మర్యాద లేకుండా మాట్లాడినాం. ఇక ఆ విషయంలో ఒక మాట అనేసిన పెద్దవాళ్ళని, ఇక సరేలే అని చెప్పేసి నేను కూడా ఇక కట్టిపించారు. పెద్ద మనుషులందరూ కట్టిపించారు. అదే రోజు దాని నెక్స్ట్ డే ఇక రేపు పంచాయతీ ఉందంటే పోయినాం. అయితే ఒక సేవకుడు ఉన్నాడు. అయితే ఆయనతో మాట్లాడితే ఆయన ఒక ప్రవచనం చెప్పిండనమాట. అంటే బైబిల్ నుండి తీసి మాట్లాడిండు. నీ యొక్క ఆదికాండం 12వ అధ్యాయంలో మాట్లాడిండు, నీ శత్రువులు కందిరీగల వలన వెళ్ళిపోతారని చెప్పేసి మాట్లాడిండు. అయితే అదేవిధంగా నేను చూసిన, అంటే అప్పటికి నేను విశ్వాసం లేదు దేవుణ్ణిలో. పాస్టర్ ఇట్లనే కదా చెప్తారు, లైట్ తీసుకున్నా. ఇక నా సొంత పోరాటం అనేది పోరాడుతున్ననే కానీ వాక్యం మీద అనేది ఒరుగుతలేదు. అయితే సరేలే అని చెప్పేసి ఇక అనుకోకుండా నేను అక్కడ పోవడంతో అసలు మెయిన్ వాళ్ళంతా వెళ్ళిపోయారు. దేనికి స్తోత్రం. ఇక చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడినాను. మాట్లాడితే వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసారు. ఇక తర్వాత వాళ్ళు మనసులో అలానే ఉంది వాళ్ళకు. ఇక నేను మామూలుగా యథావిధిగానే మాట్లాడినాను, నేనేం పెట్టుకోలేను. ఇక డబ్బులు ఇచ్చేసినాం కాబట్టి, ఇక నా స్థలం నాకు వచ్చేసింది కాబట్టి నేను మామూలుగానే ఉన్నాను. అయితే మా ఇంటి దగ్గరనే ఉంటారు కాబట్టి నేను వేసుకున్న బట్టలు, నా బనీన్లు అవి ఏమున్నా కానీ ఇట్లా ఎండేసుకున్నాడు. అవి రోజు ఒక్కొక్కటి తీసుకోబోతుండే వాళ్ళు మంత్రకాల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి పోయి మన బొమ్మలు తయారు చేసి అవన్నీ చేసి మన సూదిలతో కూర్చేదంట. అయితే నేను మామూలుగా లైట్గానే తీసుకున్నా. ఇక బనీన్లు పోయినాయి కదా, ఎక్కడో గాలికి పోయినాయో ఎట్లా పోయినా అని నేను పెద్ద ఆలోచన చేయలేదు. అయితే వాళ్ళు ఎత్తుకుపోయి ఆ విధంగా అన్యులు చేస్తారు కదా పూజలు, అవి ఇవి మంత్రాలు, ఇక అట్లా చేసిరన్నమాట. ఇక చేసినా కానీ నాకు దేవుడు ఏ రోజు నాకు ఏ హాని చేయలేడు. అప్పుడే నేను దేవుని తెలుసుకుంటున్నా. అయితే ఎవరైతే వీళ్ళతో పాటు సహవాసం చేస్తారో వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చేసింది. ఆమెకు ఈమెకు వాళ్ళిద్దరు దోస్తానమాట. అయితే వాళ్ళిద్దరికి గొడవ వస్తే వాళ్ళు తిట్టుకున్నారు, ఏం చేశారు. ఇక ఒకరోజు నేను మార్కెట్కి వెళ్ళిన, మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఆమె పిలిచి, ఏం సుధాకర్ ఎట్లున్నావు అని అడిగింది. మంచిగా ఉన్నాక అని అన్నా. ఎందుకంటే ఆమెతో పాటు ఉంటుంది కాబట్టి నాకు ఆమె మీద నాకు కొద్దిగా మంచి ఉద్దేశం లేదు. ఎందుకంటే ఇక చెడ్డోళ్ళెంబడి ఉంటే వాళ్ళు కూడా అదే అనుకుంటాం కదా. ఇక వాళ్ళిద్దరి మధ్యలో కొట్లాడైంది కాబట్టి ఇక ఆమె నాతో ఆమె గురించి వాళ్ళ ఇంటి వాళ్ళ గురించి చెప్పింది. ఏం సుధాకర్ నీ గురించి వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టి మహారాష్ట్ర నుండి ఏవో తెచ్చి మంత్రాల వాళ్ళని తెచ్చి ఎన్నో పూజలు పునస్కారాలు చేసారు, వాళ్ళ డబ్బులన్నీ ఒడిసిపోతున్నాయి కానీ నీకేమైతలేదు అని అన్న. మహారాష్ట్ర, మళ్ళా ఇంకోటి కర్ణాటకనంట, ఇంకోటి మా లోకల్ ఉన్నారులే అక్కడ. ఎంత మంత్రకాల దగ్గరికి పోయినా కానీ ఎన్ని చేసినా కానీ నాకు కనీసం నా బండి టైర్ కూడా పంక్చర్ అయితలేదు. వాళ్ళ డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి. ఇక చెప్పింది, సుధాకరు నిన్ను వాళ్ళు చంపాలని ఎన్నో ప్లాన్లు చేశారు కానీ నీ పట్ల దేవుడు ఉన్నాడు అని ఒక అన్యురాలు నాకు సాక్ష్యం ఇవ్వగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఆమె దేవుని నమ్ముకోదు, దేవుని పక్షాన ఉన్నాడయా ఏమీ కాదు అని చెప్పేసి ఒక అన్యురాలు చెప్పడం నేను చాలా సంతోషపడ్డాను. ఇక దేవునికి స్తోత్రం అని చెప్పి కొద్ది నాకు ఇంకా కొద్దిగా దేవునిలో ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది. సరేలే అని అట్లనే కంటిన్యూ చేసుకుంటా ఉన్నా. అది అయిపోయిన తర్వాత మా అమ్మ ఒకటే అన్నది, మా అమ్మ చనిపోయింది, క్యాన్సర్ వచ్చి చనిపోయింది.
అయితే అప్పుడే ఒక మాట అన్నది, నువ్వు మళ్ళా ఇంకోసారి దోస్తాను పట్టకూడదు అని అన్నది. ఇప్పటి వరకు నేను నా దోస్తుని వదిలేసిన అంటే ఇప్పటి వరకు నేను మళ్ళా దోస్తాను చేయనే చేయలేను. ఇప్పటికీ నా దోస్తులు కలుస్తుంటే కానీ నేను పెద్ద మాట్లాడ, నా పని ఏదో నేను చేసుకొని వెళ్ళిపోతా. ఇక మా అమ్మ చనిపోయి కూడా 17-18 సంవత్సరాలు అయింది, కానీ అప్పటి నుండి నేను ఎవరితో దోస్తులతో కూడా అస్సలు మాట్లాడాను. ఏంటంటే నా పని ఏదో నేను చేసుకుంటా. ఇక మా ఈ కొట్లాడైన తర్వాత కొన్ని రోజుల తర్వాత మా అమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత నేను అప్పటికే అప్పుడు ఊర్లోనే ఉన్నాను. కొద్దిగా నాకు బర్రెలు ఉండే అన్నమాట, మాకు బర్రెలు ఉండే, 6 బర్రెలు ఏమి ఉండేను, అవన్నీ నేనే చేసేది. మా అమ్మ చనిపోగానే ఇక కొట్లాడలు అవుతున్నాయని చెప్పేసి మా నాయన కూడా, సరే నాయన ఈ బర్రెలు అమ్మేసి నేను హైదరాబాద్ పోతా అని చెప్పేసి హైదరాబాద్కు వచ్చేసిన. ఇక వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇక్కడనే ఉన్నా. దేవుని కృప వలన జాబ్ కూడా వచ్చింది ఇక్కడ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ నా డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అయితే అట్లనే జాబ్ చేసుకుంటా నేను ఇక్కడనే ఉన్నాను. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత మా నాన్న ఉన్నాడు మా ఫ్యామిలీ. అయితే మా అమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత మా అమ్మ దగ్గర కనీసం ఒక 15 తులాల బంగారం, 300 తులాల ఎండి ఇవన్నీ ఉండే. అయితే నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు తెలియకుండానే మా అన్న మా అక్కలు కలిసి పనిచేసుకున్నారు. ఇదే నేను కొన్ని రోజులకు ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత నేను ఊరికి వెళ్ళిన. అయితే అక్కడ నాతో అన్నారు, సుధాకర్ మీ ఇంట్లో ఇట్లా నీకు సొమ్ములు ఇవ్వకుండా మీ వాళ్ళు పంచుకున్నారని నాకు బయట వాళ్ళు చెప్పారు. ఇక సరే అని చెప్పేసి నేను మా నాయనను అడిగిన, నాయన ఏమైంది అయినా మరి నా కూడా అడుగుతాం కదా. అయితే నాయన నా కూడా ఇచ్చేది నాకు వచ్చే వాట తీసినావా నాయన, ఎక్కడ నా మాట వాళ్ళు వినిపించుకుంటలేరు, నేను చెప్పినా కానీ నా మాట వినిపించుకుంటలేరు అంటే సరేలేని కొద్దిగా బాధ అనిపించింది. సరే దేవుని స్తోత్రం అని నేను సంపాదించలే, మా పెద్దల ఆస్తి కాబట్టి వదిలేసుకున్నా. అట్లనే కొన్ని రోజులు అయిన తర్వాత మా అక్క వీళ్ళందరూ కలిసి మా నాయనతో కొన్ని అప్పులు చేయించారు. సరే ఇక చేయించుకున్న కడతారేమో అని మా నాయన అనుకున్నాడు. వాళ్ళంతా 170,000 అప్పు చేయించారు, మొత్తం మా నాయన మీద వేసేసారు. ఇక వీళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఇక ముందలు ఉన్నందుకు మా నాయనని అడుగుతారు కదా, ఇక మా నాయనని అడిగితే ఇక మా నాయన అన్నాడు ఇస్తా అని అన్నాడు. ఇక అవే టెన్షన్ పెట్టుకొని హై బీపీ వచ్చేసింది, కాలు చేతులు పడిపోయినాయి. ఇక కాలు చేతులు పడిపోగానే నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నా. అయితే నాకు ఫోన్ చేశారు, ఇక అట్లా అయినప్పుడు ఊరుకుంటామా, వెళ్ళిపోయిన తర్వాత మహబూబ్నగర్లో పట్ట అన్నారు. హైదరాబాద్ ఉస్మానీ హాస్పిటల్ తెలుసుగా మీ అందరికీ, ఉస్మానీ హాస్పిటల్ వేసిన. ఒక రోజు చూసినాను హాస్పిటల్ డాక్టర్లు ఎవరు పట్టించుకుంటలేరు, 2వ రోజు చూసినాను పట్టించుకుంటలేరు. ఇక నాకు బాధ అనిపించింది, ఇంకేమైనా అవుతాయేమో అని చెప్పి అక్కడ నుండి మైత్రి హాస్పిటల్ అని పక్కనే ఉంది మెహిపట్నంలో, అక్కడ తెచ్చి వేసిన. అప్పటికీ ఇక అప్పుడే నా జాబ్లో కూడా కొద్దిగా గొడవలు వచ్చేసినాయి. అప్పుడే మా ఆఫీస్ కేసు కూడా గొడవలు వచ్చి నాకు హై స్కేల్ ఉండే అనమాట, అంటే ఆఫీస్లో నా పోస్ట్ తగ్గట్లు స్కేల్ కూర్చోబెట్టలేరు, అది చిన్న స్కేల్ ఇచ్చారనమాట. అయితే పెద్ద స్కేల్ కావాలని చెప్పేసి నేను అడిగిన, అయితే అది గొడవ నడుస్తుంది. అప్పుడే కూర్చోబెట్టినాను, ఆఫీస్ వాళ్ళు నన్ను కూర్చోబెట్టారు. అప్పుడే మా నాయనకి ఇట్లా అయిపోయింది, నా దగ్గర డబ్బులు ఏం లేవు, కానీ అప్పుడు 200,000 చిట్ వేసిన నేను, 200,000 చిట్ ఉంది కదా అని చెప్పేసి ఇమీడియట్లీ మా నాయన ఆనంద్ తీసుకుపోయి మైత్రి హాస్పిటల్ వేసేసిన. వేసిన తర్వాత మంచి ట్రీట్మెంట్, ఇక నెక్స్ట్ ఇక తీసుకొని డిశ్చార్జ్ చేసేసి ఇంటికి తీసుకుపోయినాం. తీసుకుపోయిన తెల్లారి ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు, అప్పులు చేశాడు కదా వాళ్ళందరూ వచ్చేసారు.
మా నాయన వాళ్ళని చూసి భయం పడుతున్నాడు, వంగుతున్నాడు. ఇక నాకు భయం అయిపోయింది. అటు ఇప్పటివరకే హాస్పిటల్ నుండి తీసుకొని ఈయన ఇంట్లో వంగుతున్నాడు అంటలేక, ఇక ఏంది ఇట్లా అంటలేక, మీ నాయన అప్పు చేసిండు అంటలేక, ఇక మా నాయననేమో వంగుతున్నాడు. ఈయన అన్న సరే ఏమి ఏముంది అప్పు అంటలేక, ఇంత అప్పు ఉంది సరే నేను ఇస్తాను, మీరు ఏం రాకురి, నాయనతో ఏం మాట్లాడకు, నేను ఇస్తాను అని చెప్పేసి వాళ్ళకు మాట ఇచ్చేసినాం. అయితే మా నాన్న పేరు మీద ఒక ప్లాట్ కూడా ఉంది. అయితే అది ఎవరు చూస్తే వాళ్ళకు అని చెప్పేసి ప్లాట్ పెట్టినామన్నమాట. ఆ ప్లాట్ ఏం చేశారు నాకు తెలియకుండానే వాళ్ళంతా అమ్మేసుకున్నారు. ఆయన పెట్టిన ప్లాట్ కూడా అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్లాట్ ఉందనుకో, దాని మీద డబ్బులో లేకుంటే అది అమ్మో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేది. ఇక వాళ్ళు పేరు రాసుకుని అమ్మేసుకున్నారు. ఇక నేను అడిగిన, మళ్ళీ డబ్బులు ఇవన్నీ ఇవ్వాలి కదా అక్క, మరి ఎట్లా అని అడిగితే వాళ్ళు అన్నారు మా దగ్గరనే పైసలు లేవు, మరి ఆయన చేసుకుని ఎవరికి ఇచ్చిండో అని అందరూ దూరం అయిపోయారు, అందరు దూరం అయిపోయారు. ఇక మా నాయననేమో అప్పులో చూసేలాకేమో భయం పడుతున్నాడు. ఏమో మళ్ళీ ఇప్పుడే హాస్పిటల్ నుండి తీసుకొని వచ్చినాను, అప్పటికే 100,000 రూపాయల దాకా అయినాయి, ఇప్పుడే హాస్పిటల్ నుండి తీసుకొని వచ్చినాను, మళ్ళీ ఈయన చూసేలా మళ్ళీ భయం పడుతున్నాడు. ఏం చేయాలని చెప్పేసి ఒకటే మాట అన్న, అన్న నేను వచ్చే నెల కల్లా మీ అందరు అప్పులన్నీ క్లియర్ చేస్తానని చెప్పిన, పోయిన చిట్టయినతో మాట్లాడినా అయితే ఆయన తీసుకొస్తే దాకా అన్నాడు. దేవుని కృప వలన ఆయన కూడా తీసుకున్నాడు, చిట్టి తీసుకున్న ఎంబడే అప్పులన్నీ కట్టేసినాం మన ఆయన. ఇక కట్టేసిన తర్వాత ఇక నేను అడిగిన మా అక్క చెల్లెళ్ళను, మరి మీరు ఏం చేశారు పైసలు అని, ఇక నా మీకిలి కొట్లాడక వచ్చేసి ఇక నేను అనుకున్నా సరే ఇక నేను ఒక్కడే కొడుకు అనుకున్నా పెట్టుకున్న నా తండ్రిని అని చెప్పి 7 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు నేనే చూస్తున్నా. నేను నేను డబ్బులు పంపిస్తా, 5,000 పంపిస్తా నెలకు, నేను 5,000 మా నాయనకు పంపిస్తా. ఇక అక్కడ అప్పులు కట్టేసిన ఇప్పటికీ ఇక మా నాయనకు డబ్బులు ఇచ్చి చూస్తున్నందుకు పంపిస్తా డబ్బులు. ఊరోళ్ళు కూడా అన్నారు, మా అన్నను కూడా అన్నది తిట్టిర్రు, అందరు తిట్టిర్రు, అందరు తిట్టిర్రు. ఇక దేవుని కృప వలన మా నాయన బతికిండు. 8 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఈ ఆగస్ట్ వస్తే 8 సంవత్సరాలు. అయినా కానీ మా నాయన నువ్వు చాలామంది అన్నారు, మా వదినే చచ్చిపోయేట అయినకు నువ్వు ఎందుకు ఇంత డబ్బులు పెడుతున్నావు అని అన్నారు. వాళ్ళు పెట్టారు, పెడుతున్నందుకు నన్ను ఒక మాట అన్నారు. ఇక తర్వాత ఇప్పుడు ఇప్పుడు పెట్టకపోతే తర్వాత నేను బాధపడవలసింది వస్తుంది. అరే మన ఆయన నేను పైసలు ఉంచుకొని కూడా నేను పెట్టలేనంటే ఎంత బాధ అనిపిస్తుంది. చాలు పైసల మొహం చూడకుండా పెట్టేసాం, మా సొంత వదినే అన్నారు. మా పాలలు కూడా అన్నారు, ఎందుకు ఎంతమంది అన్నారో అంతమంది చచ్చిపోయారు, ఇప్పుడు మా నాయన బతుకున్నాడు. దేవుని కృప వల్ల చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక మళ్ళీ ఇక నా జాబ్ విషయంలో ఇక మా నాయన ఇక అట్లనే కంటిన్యూ మంచిగానే ఉన్నాడు ఇప్పటి వరకు. మొన్న రీసెంట్లీ ఈస్టర్ అప్పుడు, గుడ్ ఫ్రైడే అప్పుడు అన్న నీరు తాగుతలేడు, అన్నం తింటలేడు, సీరియస్ అయింది. ఆ రోజు గుడ్ ఫ్రైడే రోజు నేను రాలేను. అయితే ఇమీడియట్లీ మహిమనగర్ హాస్పిటల్ తీసుకున్నా. ఆ రోజు నేను బ్రతకడం కష్టమే మాకురా, దేవుడే సాయం చేశాడు. ఆ రోజు నా దగ్గర కూడా డబ్బులు లేకుండే, వేరే వాళ్ళను తెలిసిన వాళ్ళని అడిగిన, వాళ్ళు ఇచ్చారు 70,000 దాకా ఇచ్చారు, నా దగ్గర ఒక 20-30,000 ఉండే. ఇక అవి కలిపి మా నాయనను మళ్ళా సేఫ్గా మళ్ళీ తీసుకుని వచ్చి ఇంటికాడ డ్రాప్ చేసిన. దేవుడు ఆ రోజు కూడా డబ్బులు లేని సమయంలో కూడా ఎవరిని అడిగినానో నాతో కాదు లేవు అని అనలేరు, ఇచ్చారు. ఆ నా దగ్గర 2 లక్షల చిట్టి కూడా వేసినాను ఒకటి. అయితే ఆయనను అడిగిన, అన్నా నాకు వచ్చే నెల చిట్టి కావాలన్నా ఇట్లా మా నాయనకు అని అంటే, అదేం సుధాకర్ నాకు ముందు చెప్పావా అంటే, ఏం లేదు సార్ అన్నాకి ఇట్లా ఇట్లా జరిగింది అని చెప్తే, సరే సుధాకర్ నువ్వు ఏం చేస్తావంటే రేపు వచ్చి తీసుకుంటావు అని అన్నట్టు.
లేకుంటే ఇప్పుడే తీసుకో అని అన్నాడు. ఆ చిట్టి ఆల్రెడీ అయిపోయింది, వేరే వాళ్ళు ఎత్తేసుకున్నారు. ఎత్తేసుకున్న తర్వాత కూడా ఆయన నా మొహం చూసి ఆ చిట్టి మళ్ళా ఎంబడి అదే నెలలో ఇచ్చేసాడు. అసలు ఎవ్వరు ఇవ్వరు, మీరు చిట్టి లేచిరో తెలుస్తుంది చిట్టి లేచేటోళ్ళకు. ఆ చిట్టి ఎంబడే నాకు ఇచ్చేసాడు థ్యాంక్స్ అని చెప్పేసి. దేవుని కృపవల్ల తీసుకోయినా, వేరే వాళ్ళ దగ్గరికి తెచ్చిన అప్పు మళ్ళీ కట్టేసిన. ఇక కట్టేసి ఇక మా నాయనని తీసుకొని పోయినా. తీసుకొని పోయిన తర్వాత ఇప్పుడు మంచిగా కొద్దిగా తింటున్నాడు, ఉంటున్నాడు. కానీ మా నాయన అన్న వాళ్ళను దేవుడు ఏ రోజు వదిలిపెట్టలేడు. మా నాయన కూడా సాక్ష్యం, మా నాయన కూడా చిన్న ఉన్నప్పుడు దేవునిలో చాలా హెబ్రోన్ సంఘానికే పోయేది. ఆయన చెప్తేనే నేను హెబ్రోన్ సంఘానికి వచ్చిన, నేను మెల్లనైట్ సంఘానికి వెళ్తా. అయితే మా నాన్న ఏమన్నాడంటే హెబ్రోన్ సంఘం సహవాసం బాగుంటుంది అని అంటే సరేలే అని చెప్పేసి. ఇక అనుకోకుండా ఇక్కడ జాబ్కైనా వచ్చిన నేను ఎయిర్పోర్ట్లో. నేను వెళ్ళిన టైం సంఘానికి వెళ్తుంటా, ఎయిర్పోర్ట్లో జాబ్ కానీ వచ్చినాను. ఇక్కడ తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పాస్పోర్టు అది ఇది చేపియాలి, ఇట్లా టైం పడుతుంది, 2 నెలలు టైం పడుతుంది అంటే సరేలే అని చెప్పి ఇక పాతదే చేసుకుంటున్నా. అయితే అనుకోకుండా మరి సంఘంలోకి రావడము, ఆ సిస్టర్తో మాట్లాడడము, ఇక ఇక్కడనే 2 నెలల నుండి ఇక్కడనే ఉంటున్నాం. ఒక్క నిమిషం అయితే మా నాన్న ఒక ఆ విధంగా జరిగింది. అయితే అప్పుడు నా జాబ్ విషయంలో అయితే స్కేల్ నాకు నా జాబ్లో ఏ స్కేల్ నాకు సూటబుల్ అవుతుందో అది ఇవ్వకుండా చిన్నది ఇచ్చిరన్నమాట. నేను అడిగినాను, అడిగితే లేసు దాకా నీకు ఇదే ఇస్తాను సరే అని చెప్పేసి డైరెక్ట్. అప్పుడు మాకు సెక్రటరీ ఉండే అనమాట, అంటే ఐఏఎస్ ఇప్పుడు ఉండాలి స్టేట్లో ఉంటారు కదా, వాళ్ళందరికంటే సెక్రటరీ జాయింట్ సెక్రటరీ, ఆ తర్వాత సెక్రటరీ ఉంటాడు. అయితే ఆయన అడిగితే హౌస్ దాకా సరే తీసుకున్నా చేస్తా అని చెప్పేసి సైన్ చేసిండు. సైన్ చేసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్కి పోయిన తర్వాత వాళ్ళు మళ్ళా రిటర్న్ కోర్ రాసి ఒక లెటర్ వేరే లెటర్ పెట్టారనమాట. అయితే సార్ అన్నాడు, సుధాకర్ ఈ ఫైల్కి వెళ్ళి ఈ లెటర్ ఉంటే నేను సిగ్నేచర్ చెయ్యను, ఈ లెటర్ మీ అడ్మినిస్ట్రేషన్ నీకే విరోధంగా ఉన్నది అని చెప్పేసి ఈ లెటర్ తీయమని నేను సైన్ చేసేస్తా, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇక అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు లేసు దాకర్ అది రూల్స్, మేము రూల్స్ను బ్రేక్ చేసి ఇయ్యము అని అంటే సరేలే అని చెప్పేసి. ఇక ఆయన ఉన్నప్పుడు ఇక చేయలేడు. ఆయన పోయిన నెక్స్ట్ మంత్ ఇంకో ఆఫీసరు బల్ల శ్రీనివాస్ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిండు. అయితే ఆయన అడిగినామన్నమాట, ఆయన అడిగితే ఆయన ఏమన్నాడు, సుధాకర్ మీకు నీకు రైట్స్ ఉన్నాయి, నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టు నుండి వస్తే నీకు ఇస్తాము అని అంటే సరేలే అని చెప్పేసి. కోర్టు అనేదే మాకు ఐడియా లేదు, సరేలే అని చెప్పేసి కోర్టుకు వెళ్ళినాం. కోర్టుకు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరూ కలిసి ఐఏఎస్ ఆఫీసర్కు డీజీ ఆయనతో కొద్దిగా చెప్పారన్నమాట, సార్ ఇట్లా మనం కాదనకుండా ఈయన కోర్టుకు వెళ్ళిండు, కోర్టుకు వెళ్ళాడు కాబట్టి ఆ కోర్టు నుండి ఎప్పుడైతే ఆర్డర్ వస్తుందో దాన్ని బట్టి ఇంప్లిమెంట్ చేయండి, అప్పటిదాకా ఇతను ఆఫీస్కు రాకూడదు అని చెప్పేసి. అయితే సరేలే అని చెప్పేసి ఇక నేను మామూలుగా ఇంటికాడ ఉండి మామూలుగా ప్రైవేట్ పనులు చేసుకుంటూ ఉన్నాను. ఇక తర్వాత ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ వచ్చిన తర్వాత ఆఫీస్కి పోయినా. ఆఫీస్కి పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, లేదు దాకా నీకే ఫేవర్గా వచ్చింది, నీకే ఫేవర్గా వచ్చి మా ఆఫీస్కి ఫేవర్గా రాలేదని చెప్పేసి మేము హైకోర్టుకు పోతామన్నారు. మీరు హైకోర్టుకు పోతారా అని చెప్తే సరేలే అని చెప్పేసి వెయిట్ చేసినాం. వాళ్ళు హైకోర్టుకు పోయారు, హైకోర్టులో అయినా కానీ మాకు ఫేవర్గా వచ్చింది, అయినా కానీ వాళ్ళు ఇవ్వకుండా అట్లనే కూర్చున్నారు. మేము ఏం చేసినాం, కంటెంప్ట్ వేసేసినాం ఆఫీస్ వాళ్ళ మీద. కంటెంప్ట్ వేసిన చాలా అయిపోయింది. కంటెంప్ట్ అంటే ఇక మనిషి ఐఏఎస్ ఉండను, ఇంకా సీఎం ఉండను, ఎవరైనా ఉండను ఆ స్థానంలో, డైరెక్ట్ అత ఆత్కాడి వేసేసి జైల్లో కూర్చోబెట్టాలి.
ఎందుకంటే కోర్టుకు విరోధంగా ఎవరు ఉండకూడదన్నమాట. అది లెటర్ రాగానే వాళ్ళకు కోపం వచ్చేసింది ఆఫీస్ వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరు ఆర్డర్ హైకోర్టు వాళ్ళు ఇచ్చినా కానీ. అది సపూర్దాకా కూర్చు పక్కన పెట్టుకుంటే కాదు, ఏదో ఒకటి చేయాలి. కోర్టు ఇచ్చిన ఆర్డర్ను అట్లా పెట్టుకోకూడదు, ఏదో ఒకటి చేయాలి నీతో. అయితేనేమో సుప్రీంకోర్టు లేకపోతే ఇంప్లిమెంట్ చెయ్యి, కానీ అట్లా పక్కన పెట్టుకొని కూర్చోవద్దు. ఇక సీరియస్గా మ్యాటర్ సీరియస్ అయిపోయింది. ఇక వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్ మళ్ళీ హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకున్న తర్వాత మేమేం చేసినాము, ఇక వీళ్ళు ఇస్తలేరు అని చెప్పేసి ఇక మేము సుప్రీంకోర్టు పోయినాం, ఢిల్లీ సుప్రీంకోర్టు. అసలు ఢిల్లీలో నాకు ఇక్కడ ఒక లాయర్ నుండి ఒక మేడం ఢిల్లీలో పరిచయం, అనుకోకుండా ఆ మేడం దగ్గరికి పోదామని అనుకున్న టైంలో ఒక జూనియర్ లాయర్ ఢిల్లీలో కలిసిండు. కలిసి ఆయన అన్నాడు, మేరకు అచ్చల్ అడ్వకేటే మై లేకే జాతం పైసీ కమ్ లేతే అని అంటే సరేలే అని చెప్పేసి పోయినాం. మాట్లాడుతుంటే ఆయన కాలి మాది ఆర్డర్ పేపర్లను చూసేసి ఇమీడియట్లీ ఆయన మంచిగా చెప్పేసి మాకు కూడా నచ్చింది ఆయన మాటలు. సరే అని చెప్పేసి అప్పుడప్పుడనే ఫస్ట్ ఒక 100,000 రూపాయలు అట్లా ఇచ్చేసి, సార్ మీరు కేసు వేయండి సార్, మిగతా అమౌంట్ నేను బ్యాలెన్స్ అమౌంట్ నేను తర్వాత ఇస్తాను అని చెప్పేసి ఆ కోర్టుకు ఫీజు కట్టేసి, ఆ కోర్టు ఫీజు కూడా ఇక అది ఏమి ఇచ్చిన ఆయన ఒకటే, మీరు హైకోర్టులో రివ్యూ అనేసుకోండి లే వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ నా దగ్గరికి రండి అని చెప్పేసి చెప్పింది. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే వీళ్ళు హైకోర్టులో ఉన్న వాళ్ళు కంపల్సరీ చేయాలి, చేయకపోతే అది సీరియస్ అవుతుంది. ఇప్పుడు హైకోర్టులో నడుస్తుంది. మేము అడిగినామన్నమాట లాయర్ని, అడిగితే సుధాకర్ ఇప్పుడు వేకెన్సీ ఉన్నాయి, ఇప్పుడు ఈ మే మొత్తము హాలిడేస్ కోర్టు హాలిడేస్, జూన్లో జూన్ 6వ తారీఖు కోర్టు మళ్ళా ఓపెన్, 6వ తారీఖు లిస్టులోకి వస్తుంది అప్పుడు మీరు మాట్లాడినాను. దేవుడు మళ్ళీ ఢిల్లీ పోయినా కానీ నా దగ్గర డబ్బులు లేకున్నా దేవుడు ఏదో విధంగా సాయం చేస్తున్నాడు. ఢిల్లీలో కనీసం ఒక లాయర్ ఫీజు 5 లక్షల కన్నా తక్కువ తీసుకోరు, కానీ దేవుడే నాకు ఆ టైంకు సాయం చేస్తున్నాడు. కానీ నేను అడిగిన వాళ్ళు ప్రభువా నాకు సాయం చేయనని నేను దేవునే అడిగినా కానీ మనుషులను అడగలే అనుకోకుండా, దేవుణ్ణి అడిగి ఎవరినైనా అడిగితే కాదనకుండా ఇచ్చారు డబ్బులు. మళ్ళీ వాళ్ళ ఎవరి అలా చెల్లించిన అంటే దేవుడు నాకు సాయం చేసిండు కాబట్టి ఆ యొక్క సాక్ష్యం. ఇప్పుడు మామూలుగా అంటే ఎవరైనా పోవాలంటే పోరు ఢిల్లీ, కానీ అక్కడ దేవుడు కూడా నాకు గొప్ప కార్యం చేసిండు. మళ్ళీ అది మన స్టేట్ కూడా కాదు, అక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు, మళ్ళీ ఆ ఏరియాలో మొత్తం దొంగలే ఉంటారు. ఇట్లా పక్కన ఏదని ఉంటే తీసుకోపోతారు, అంత దొంగలు ఉన్నారు. కానీ దేవుడు మమ్మల్ని తీసుకుపోయిండు, 1 వీక్ అక్కడ ఉండి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఫైలు కాగానే హైదరాబాద్కి వచ్చిన. ఎందుకంటే నేను కూడా ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారో ఆ లాయర్లు మన తెలియదు. అక్కడ ఫైల్ అయిన దాకా అక్కడ ఉండి ఒక 1 వారం రోజులు ఉండేసి మళ్ళీ వచ్చిన. ఫైల్ కాగానే కొద్దిగా మన ధైర్యం వస్తుంది, అరే ఫైల్ అయింది డబ్బులు ఇచ్చినాము ఫైల్ అయిందని చెప్పేసి హైదరాబాద్కి వచ్చేసిన. కానీ లాయర్ చాలా మంచోడు, ఎందుకంటే మన దేవుడు మనుషులు మారుతారేమో కానీ మన దేవుడు ఎవరికి ఎలాంటి లాయర్ని ఇవ్వాలనో అలాంటి వాళ్ళని ఇస్తాడు. దేవుడు ఆడ ఒక గొప్ప పని చేసింది. ఇదే ఆఫీస్లో డీజీ బండ్ల శ్రీనివాస్ అనే ఆయన ఏమన్నాడు, నీ గురించి ఆఫీస్ నుండి 2 కోట్లు ఖర్చు పెడతా అన్నాడు. ఆఫీస్ నుండి 2 కోట్లు ఖర్చు పెడతామన్నాడు. ఎందుకంటే కంటెంప్ట్ రాగానే వాళ్ళు భయం పడ్డారు కదా, భయం పడి 2 కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఆఫీస్ ఖర్చు పెడతాది, నువ్వేం చేస్తావు అని అన్నాడు. ఇక నేను నా మనసులో అనుకున్నాను నాకు దేవుడే ఉన్నాడని. వాళ్ళు 2 కోట్లు ఖర్చు పెట్టాలి, ఎందుకంటే ఆఫీస్ 2 కోట్లు కాదు 1000 కోట్లు కూడా ఖర్చు పెడుతుంది, అది ఆఫీసు. ఇప్పుడు మనము అట్లా చేయలేము కదా, మనం కష్టం చేస్తేనే మనకు. ఇక దేవుడు అనుకోకుండా అసలు వాళ్ళకు ఒక పైమెట్టే ఎక్కిచ్చిండే కానీ తగ్గించలేడు. ఎందుకంటే నేను దేవుని చూసుకుంటేనే ఒలి పోయినా కాబట్టి దేవుడు అయితే అన్ని విషయాలలో నాకు కార్యం చేసాడు. ఈ నిన్న అనుకోకుండా నాకు పేరే పని వచ్చింది చర్చి కాడికి పోదామని. ఇక సరే అని చెప్పేసి ఖాళీనే ఉన్నా కాబట్టి
వచ్చిన వస్తలకు మన బాబు గారు ఇక్కడ బాబు ఉంటాడు మన దగ్గర చర్చికి వస్తాడు అంటే ఆయన ఇట్లా మార్కన్న చర్చికి అడుగుతున్నారు అంటే రాన్న మనం కూడా వెళ్ళి సాయం చేద్దాము అంటే ఆయన ఆరోగ్యం బాగాలేదంట నిన్న నుండి అన్నం తినలేడంట ఆరోగ్యం బాగాలేదంట సరేలే అని చెప్పేసి నేను వస్తుంటే యాకోబు ఆయన కూడా నేను వస్తున్న అంటలకు ఆయన సంతోషం అనిపించి ఆయన కూడా నాతో పాటు వచ్చాడు ఇక మార్కన్ అన్నాడు ఏ సుధాకర్ ఇక అడిగాడు కొన్ని అడిగాడు ఏం సుధాకర్ ఇక్కడ ఏంది నీ పరిస్థితి అని అడిగితే నేను చెప్పిన మార్కన్ అన్నాడు రేపు నువ్వు చర్చిలో సాక్ష్యం చెప్పు అంటలకు సరే అన్నా అని చెప్పిన ఇక అనుకోకుండా దేవుడు నా సాక్ష్యం మీ అందరికీ చెప్పాను మా తండ్రి గురించి ప్రార్థన చేయండి నా జాబ్ గురించి ప్రార్థన చేయండి ఇక ఎందుకంటే దేవుడు ఉన్నాడు కానీ మీ యొక్క ప్రార్థనలు కూడా అవసరమే మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక అలా దేవుడు ప్రతి దినము అసలు నేను గొప్పగా వాడుకుంటున్నాను అసలు నేను దేవుని నమ్మకపోతే నేను ఏమై ఉంటుండో నాకు తెలియదు మా నాన్న కూడా ఈ సంఘంలో పునాదులు హైబ్రోన్ చర్చ్ మా ఊర్లో పునాదులు వేసేది పునాదులు వేసి చర్చి నిర్మించిందన్నమాట ఆయన ఇందులో ఉండే ఆ రోజులలో ఇప్పుడు మా నాన్నకు 17 ఇయర్స్ అంటే ఒక 50 ఇయర్స్ కింద మా నాన్న ఆ రోజు సంఘంలో కానుకలు ఆ విధంగా కూడా వేసేది ఆ రో లేని టైముల్లో మన పేద విధవరాలు కానుక ఎలా సమర్పించుకోడో ఆ రోజులలో సంఘానికి సేవకుడు వస్తే 2 రూపాయలేనంట ఆయనకు 2 రూపాయలు ఇస్తే ఆయన కానుక 2 రూపాయలు ఆ కానుక తీసుకొని పోయేదంట ఆ సంఘంలో అప్పుడు పనులు ఉండకపోతుండే తినేదికనే మా కష్టం ఉండే అది ఎప్పుడు మా నాన్న హాస్పిటల్ వాడిన తర్వాత మా నాన్న దోస్తులు ఉంటారు కదా వాళ్ళు మా అన్నతో నాతో చెప్పారు అట్లా నాకు తెలుసు మా నాన్న దేవుని ఇంత విశ్వాసంగా ఉన్నాడని ఇక తర్వాత అయినా కొద్దిగా దేవుని అంత నేను చూసినంత మటుకైతే సరిగా సంఘానికి పెద్ద వెళ్ళకపోతుండే ఇక పని చాలా పని చేస్తాడు ఒకవేళ మా నాన్నకు రెస్ట్ దొరికింది అంటే కాలు చేతులు పడిపోయినాయి కదా ఇప్పుడే మా నాయన మంచి రెస్ట్ దొరికింది ఇంతకుముందు ఏ రోజు ఇట్లా ఖాళీగా ఉండకపోతుండే ఖాళీగా అనేది మా నాయన ఉండకపోతుండే ఎప్పుడు ఏదో పని బల్రు కూలీలు అలీలు ఉంటుండే అవన్నీ చేసుకుంటూనే ఉంటుండే కానీ ఏ రోజు పొద్దుగాల 3 గంటలకు లేస్తుండే మళ్ళీ తెల్లారి మళ్ళీ సాయంత్రం 10 గంటల దాకా మరి ఏ టైంలో వండుకుంటుండో ఏ టైంలో తింటుండో తెలియదు కానీ ఎప్పుడు పని ఇప్పుడు ఆయన కాలు చేతులు పడిపోయినాయి ఈ 8 సంవత్సరాల నుండి ఆయన రెస్ట్ తీసుకుంటుండే నేను అనుకుంటున్నా నేను చూసిన కాడికి నాతో పాటు మా ఊర్లో కూడా అదే అంటారు మీ నాయన తీరు ఈ బస్సులో ఈ ఊర్లలో ఎవ్వరు చేయలేరయ్యా అని అంటారు కానీ మా నాయన చాలా మంచోడు ఉండే ఎవరిని హాని చేయలేడు అంతా ఆయన కావాల్సిన వాళ్ళకి మేలే చేసింది కానీ హాని చేయలేడు మా నాన్న గురించి కూడా ప్రార్థన చేయండి మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక మరి మిగతా సమయం అన్నకి ఇస్తున్నాను మారు మనసు ఇక గొడవలు అయినాయి ఇక గొడవలు అయిన తర్వాత ఇక చాతపళ్ళు అవన్నీ చేస్తున్నారు కదా ఈ అన్ననే కొద్దిగా నేను దేవుల్లో ఉన్నా ఈ అన్ననే కొద్దిగా సేవకులతో చాలా సహవాసం చేసినప్పుడు చేస్తే ఇక వాళ్ళు ఎప్పుడైతే నేను బలహీనంగా అయినప్పుడు వాళ్ళు వచ్చేది ఇంటికి ఆటోమేటిక్ నేను పిలవకముందే వాళ్ళే నా దగ్గరికి వచ్చేది నేను బలహీనంగా అయినప్పుడల్లా వాళ్ళు వచ్చి నన్ను బలపరిచిపోయేది అసలు నేను చెప్పబోతుండే నేను రాకపోతుండే ఇక అలా దేవుని తెలుసుకున్నాను ఈ చాలామంది నా గురించి కూడా ఇప్పటి కూడా ఊర్లో కూడా చాలామంది అంట సుధాకర్ను చూసి చాలామంది నన్ను చూసి కూడా నేర్చుకున్నారు ఎందుకంటే అక్కడ ఊర్లో ఉన్నా కానీ చర్చికి పోయేది హైదరాబాద్లో ఉన్నా కానీ మెల్నాడ్ చర్చ్ మాది
ఇక్కడొచ్చి ఇక ఈ సంఘానికి రావాలని మా నాయన ఉద్దేశంతో రావాల్సి వచ్చింది. ఇక సాక్ష్యం అంటే ఇక అదే నాది. అట్లా ప్రతి ఒక్కరు నన్ను కొద్దిగా దేవుళ్ళలో పోయినప్పుడు కూడా నన్ను కొద్ది హీనంగానే చూసారు. తర్వాత నేను దేవుడు నాకు కొన్ని కార్యాలు చేయడము అనుకోకుండా ప్లాట్ తీసుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దేవుడు నాకు కార్యం చేశాడు. అట్లా దేవుని మీద ఇంకా విశ్వాసం పెరిగింది. ఇప్పుడు దేవుని కృప వలన నేను పని చేసుకుంటే మంచిగా ఉంటున్నా. మీ అందరు నా గురించి ప్రార్థన చేయండి. దేవుడి వాక్యాన్ని దీవించిన కాదు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన దేవ, ఇంతవరకు నాయన ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు నాయన ఆరాధన వర్తమానంలోను బల వర్తమానంలోను మరి సండే స్కూల్ పరిచర్యలోను నాయన నీ పరిచారకులను వాడుకొని నీ పరిచారకులను నీ నోటి బూరగా వాడుకొని నాయన మమ్మల్ని ఈ విధంగా ఆత్మీయంగా పెంచి పెద్ద చేస్తూ నాయన దినదినము మరి వర్ధిలింప చేస్తున్నది బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా సహోదరుడు నాయన సుధాకర్ గారి మరి సాక్ష్యాన్ని మరి నాయన మేము వినగలిగినము, నీ మందిరంలో చేర్చినందు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తను కూడా నాయన ప్రభు కోసమని మంచి తీర్మానం తీసుకొని తన జీవితంలో గత జీవితానికి ఇప్పటి జీవితానికి పశ్చాత్తాపం కలిగి నాయన నీ చిత్తమైతే నీ ఏర్పాట్లో ఉంటే బాప్తిస్తానికి సిద్ధం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇప్పుడు కూడా నాయన వాక్యం ద్వారా మాట్లాడమని కోర్చు యేసయ్య మా రక్షకు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. మొదటి పేతురు 1:14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. పేజీ నంబరు 214. ఎవరన్నా తీయకపోతే తీయండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అదేవిధంగా హెబ్రీయులు రాసిన పత్రిక 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనమెవనికి లెక్క ఎప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అదేవిధంగా కీర్తనలు 49:7.
వన్ మినిట్ అమ్మా, నేను తీయలేదు, నువ్వు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఎవడును ఏ విధ చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. నెక్స్ట్ ఎయిత్ కానీ చదువమ్మా. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్టుండవలసినదే. రోమా 14:11-12 కలిసి ఉన్నాయి. రోమా 14 చదవమ్మా. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పవలసి ఉండెను. అదేవిధంగా రోమియలు రాసిన పత్రిక 4 రెఫరెన్సెస్ చూశాము. అయితే మీకు ఏమైనా గుర్తొచ్చిందా? ఈ వాక్యము ఏమైనా గుర్తొచ్చిందా? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి చెడ్డవారిని మంచివారిని చూచుచుండును. అదేవిధంగా ప్రేమైనటువంటి వారలారా, ఈ యొక్క వాక్యము దేవుడు మనకి ఏదైతే బాధ్యతలు అప్పచెప్పినాడో వాటికి మనం లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రభు గురించి మనం ఏ విధంగా ఉపయోగపడగలము? ప్రభు గురించి మనము ఇక్కడ ఉండే మనము పరిచర్య చేయాల్సిన పని లేదు. దేవుడు మనకి ఏదైతే తలాంతు ఇచ్చినాడో ఆ తలాంతు ప్రకారము మనము దేవునికి లెక్క. ఇప్పుడు సపోజ్ కొందరు బోధ చేయలేకపోవచ్చు, తమకు కొందరు మందిరాన్ని మందిరాన్ని తన ఇంటికి నడిపించే పరిచర్య ఇచ్చింటాడు, కొందరికి మందిరంలో ఆయా పరిచర్యలు నానా విధమైనటువంటి రకాలు. అయితే కొందరికి బుద్ధివాక్యం ఉంటుంది, కొందరికి జ్ఞానవాక్యం ఉంటుంది, కొందరికి పాటల వరం ఉంటుంది, కొందరికి వాయిద్యాలు వాయించేది ఉంటుంది, కొందరికి సువార్త ప్రకటించి మందిరానికి నడిపించే పరిచర్య ఉంటుంది, కొందరికి మందిరంలో సహోదరులను సహోదరులను హెచ్చరించే విధంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ దినదినము సంఘము వర్ధిల్లాలంటే సహవాసం కలిగి ఉండాల. మీకు ఈ పాటికే ఈ వాక్యము ఎప్పుడో ఇన్నం కదా అని మీకు జ్ఞప్తిగాని వచ్చి ఉండాల. అయితే ఎప్పుడైతే మనము ఈ యొక్కటువంటి పరిచర్యలు
కొందరు బాత్రూమ్ వాష్రూమ్లు మన ఇంట్లో చేసుకునేట్టు మందిరంలో అది చేయగలిగిన పని. తర్వాత కిచెన్ పని, తర్వాత మందిరంలో శుభ్రం చేసే పని, తర్వాత చాపలు చుట్టేది, తర్వాత మీడియా పని, తర్వాత మందిరంలో లాస్ట్కు ఆ బూజు చుట్టూ తుడిచేది, కానీ అదొక పరిచర్యనే. దేవుడు ఇట మనం ఊకే కూర్చున్నప్పుడు ఆ బూజు ఉంది కదా, మరి ఇంటికి పోయినా కానీ మన కంట్ల పడింది అనుకో, దేవుడు నిజంగా దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు అయితే సమాధానం ఉండదు. నా ఇంట్లో అయితే బూజు లేకుండా చూసుకుంటా, ఇక్కడ దేవుని ఇంట్లో ఎవరు చేస్తారు, మనం చేయక ఎవరు చేస్తారని ఆ బూజు తుడిచి వచ్చినాక వాళ్ళకి సమాధానం ఉంటుంది. అయితే మందిరంలో మన ఇంటిని ఎట్ట చూసుకుంటామో, మన ఇంటిని ఏ విధంగా అయితే మంచిగా అన్ని పనులు చేసుకుని శుభ్రంగా పెట్టుకుంటామో, అదేవిధంగా దేవుని ఇంటిని కూడా అలానే పెట్టుకోవలసి ఉంటాం. ఎందుకంటే దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి. అయితే ప్రేమైనటువంటి వాళ్ళారా, మనము మనుషుల వైపు చూడొద్దు, మనము దేవుని వైపు చూడాలి. మనుషుల వైపు చూసిన ఎడల మన ఆత్మీయ ఎదుగుదల క్షీణించిపోతుంది. ఆత్మీయ ఎదుగుదల విషయంలో స్వార్థం కలిగి ఉండాలి. నేను నా ప్రభువు అనేటువంటి నేను నా ప్రభువు అన్నటువంటి స్థాయిలోకి ఎదిగిపోవాలా. ఎందుకంటే మన అటువంటి రక్త సంబంధికులు కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ ఎవరు కూడా నరకం నుంచి తప్పించే వాళ్ళు కాదు. ఎవరు కూడా మన ప్రాణాన్ని విమోచించినటువంటి వాళ్ళు కాదు. ఎవరు కూడా మన కోసమని ప్రాణం పెట్టినటువంటి వాళ్ళు కాదు. ఒక దేవుడు ఒక్కడే పెట్టగలుగుతాడు. ఇదంతా ఎట్లా అంటే, మనము దేవునికి మనకు దేవుడు ఏదైతే కొందరికి మందిరంలో డ్రైవింగ్ చేసేది, ఒకవేళ ఆ డ్రైవింగ్ రాకపోతే గాన మనకు ఇచ్చిన అదొక తలాంత్ అన్నమాట. ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించాలి. ఏ ఒక్కటి పాటించకపోయినా లైఫ్ అండ్ డెత్తో సమానం. సో డ్రైవింగ్ టాలెంట్ ఇచ్చినప్పుడు దానికి లెక్క అప్పచెప్పాల్సింది కాబట్టి దేవుని పరిచర్యకు ఎప్పుడైతే ఉపయోగించబడాలనో పిలిచినప్పుడల్లా దేవునికి. ఒకవేళ మనకు ఏదైనా పర్సనల్ పనులు ఉంటే కానీ పర్వాలేదు, పర్సనల్ పనులు లేకుండా ఖాళీగా ఉంటామనుకో, అది వస్తే కానీ మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్లస్ దేవునికి ఆ యొక్క టాలెంట్ను లెక్క అప్పచెప్పాల్సిన పని ఉండదు, ఎందుకంటే పని చేసినాం కాబట్టి. మనకి ఏ తలాంత్ ఇచ్చినప్పటికీ వంట చేసే పరిచర్య ఉంటే వంట చేయాలా. మళ్ళా బ్రదర్స్లో ఎవరన్నా నిరాశ నిస్పృహలు ఉంటే కౌన్సిలింగ్ ఇచ్చే పరిచర్య కానీ ఉంటుంది. ఒక బ్రదర్ చెప్పినాడు నాకు, ఏమని ఆడికొచ్చి ఏం నేర్చుకుంటున్నది, ఏముంటుంది బ్రదర్, ఊరికే పోతున్నాం వస్తున్నాం కూర్చుంటున్నాం వస్తున్నాం ఇంటికి పోతున్నాం తింటున్నాం పడుకుంటున్నాం అని. లేదన్నా, దేవుడు ఒక చిన్న మాట ద్వారా అయినా మాట్లాడతాడన్నా. ఈ మాట ఆ విశ్వాసం ఉండి చేస్తే గానా నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నాక వాక్యంతో ఒక్క మాటతో ద్వారా అయినా, చిన్న మాట ద్వారాతో అయినా ఖచ్చితంగా మీతో దేవుడు ఆత్మ ద్వారా సంధిస్తాడు. ఇది మాత్రం ష్యూర్. ఒక్క మాటతో కాకపోతే ఒక్క మాటనన్న మేలుకరమైనది. దేవుడు నువ్వు దిద్దుకోవాల్సినది, నువ్వు నేర్చుకోవాల్సినది, నువ్వు తీర్మానించుకోవాల్సినది, నువ్వు విషయంలో పశ్చాత్తాపడవలసినది, నువ్వు సిద్ధపడాల్సినది అన్నీ దేవుడు నీకు ఖచ్చితంగా సహవాసం లేక వస్తే గాన నీ యొక్క ఆత్మకు లంగరు వంటిది. మనము లోకంలో ఉన్నాం. లోకము ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటున్నది. ఎందుకంటే రాబోయే దినాలు ఎంత భయంకరమైన దినాలు ఉన్నాయంటే, మనుషులు పీక తినే రోజులు వస్తున్నాయి. మనుషులు ఏ మనిషిని నమ్మాలో, ఏ మనిషిని నమ్మవుదో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉంటున్నారు. ఇటువంటి టైంలో మనం దేవుని వదిలిపెట్టకుండా ఉంటే గాన, దేవుని సంఘానికి వచ్చినామంటే గాన మనకు మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు. దేవుని ప్రేమిస్తే మేలే జరుగుతుంది కానీ కీడు ఏమి జరగదు. కాకపోతే శ్రమలు వస్తాయి. ఆ శ్రమలనేటివి మనిషిని పరిశుద్ధపరుస్తాయి. ఆ యొక్క శ్రమలనేటివి మన ఆ శ్రమలనేటివి మనల్ని శుద్ధపరుస్తాయి అన్నమాట. ఏది
ఇది చెప్పిందే చెప్తుంటాడు బ్రదరు ఏంటి అనుకుంటారు. అయితే మనకు ఒకటే పరిచర్య దేవుని ద్వారా మనకు అప్పజెప్పబడింది. ఏమని? లేఖనముల ప్రకారం క్రీస్తు చెప్పాలా, అందియాలా? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయినాడు, సమాచేయబడినాడు, తిరిగి మూడో దినాన లేచినాడు. ప్రియమైనటువంటి వారలారా, చనిపోయి సమాజేయబడి తిరిగి మూడో దినాన లేచినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు కూడా లేరు. అయితే మనము బలహీనంగా మన పరిచర్య చేసి బలవంతమైనటువంటి మహిమ శరీరంతో లేచబడతాము. అయితే ప్రియమైనటువంటి వారలారా, మనకు అప్పచెప్పినటువంటి మనకి ఏదైతే చేయగలుగుతామో మందిరానికి దేవుని కోసమని, ఏదైతే మనము మన విషయంలో ఏదైతే మందిరానికి సహకారం చేయగలుగుతామో అది చేస్తే గాన మనము దీవెనలు పొందేవారుగా ఉంటాము. ఎవరినైతే మందిరానికి నడిపిస్తామో, ఎవరైతే దేవుని కోసం ఆత్మలను సంపాదిస్తామో, ఎవరైతే దేవుని యొక్కటువంటి పరిచర్య విషయంలో రాలేకపోయినా అని మళ్ళా దేవుని పరిచర్య చేసే వాళ్ళ గురించి ప్రార్థిస్తారో, ఎందుకంటే యుద్ధం సామాగ్రి దగ్గర ఉన్నవాళ్ళు ప్లస్ యుద్ధంలో పోరాడే వాళ్లకు ఒకటే ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ప్రార్థన పరిచర్య. అయితే అపొస్తల కార్యము 2:42లో మనకు ఈ యొక్కటువంటి 4 లంగర్లు అపోస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విడుచుటయందు, ప్రార్థన చేయుటయందు. ఈ 4 విషయంలో పదే పదే మన సంఘ దర్శనం ప్రకారము ఎందుకు చెప్పుతున్నామంటే, అంత్యదినాలు రాబోతుంటున్నాయి. భయంకరమైనటువంటి కరువు దినాల్లో ఆల్రెడీ తెగుళ్ళు రుచి చూసినాం. లాస్ట్కు ఆ తెగుళ్ళ చేత విసిగిపోయి చస్తిమి ఉంటే ఉంటిమి ప్రేమించేది దేవుని ప్రేమిస్తే అన్నటువంటి తెగింపు మనలో వస్తుంటున్నది. అయితే దేవుడు కరుణించి ఎంతోమంది ఈగలు లేక దోమలు లేక పిట్టలు లేక లేచిపోయినారు. మనం కాకపోతే దేవుడు మనల్ని పెట్టినాడంటే ఏదో పరిచర్య నిమిత్తము, ఏదో తన పని నిమిత్తమని, ఏదో దేనికోసమో మనము తన యొక్క పరిచర్య కోసము చేయవలనని తన సంకల్పం ఉంది కాబట్టి మనల్ని ఈనాడు బతికించినాడు. ప్రతి వస్తువుకు గ్యారంటీ ఉంది. ఏ వస్తువుకు ఇది కరెక్ట్ 6 నెలలు ఉంటుంది బ్రదర్, 6 నెలలు వారంటీ, ఆ తర్వాత 3 ఇయర్స్ ఉంటుంది. మా ఫ్రిడ్జ్ అయితే 5 ఇయర్స్ వారంటీ ఇచ్చినారు, గ్యారంటీ. కాకపోతే మనిషికి గ్యారంటీ లేదు. ఇంట్లో పోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి ఇంట్లోకి వస్తాడన్నటువంటి గ్యారంటీ లేదు. ఎటువా అమ్మా, ఇప్పుడు ఉండే నేను పొద్దున్నే మధ్యాహ్నం పడుకున్నాను, 6 గంటలకు డ్యూటీకి అని వెళ్ళిపోయినాను. తిరిగి వచ్చేసరికి మన సహోదరుడు మన మందిరము పక్కన ఉన్న ఆయన కాలమైపోయినాడు. ఎంత బాధ వేసిందంటే ఎందుకు చెప్పలేదని మా దొరసాన్ని అడిగితే, ఏమో నువ్వు ఎంత దూరం ఉన్నావో మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తావు, మా నాయనకు సమాధికి స్థలానికి మాట్లాడినాడు అది ఇది అని నువ్వు సెంటిమెంట్ పెట్టుకొని పరిగెత్తి వస్తావని నేను చెప్పలేదని. నేను తిరిగి వచ్చే లోపల ఏందమ్మా సౌండ్లు వస్తున్నాయి డప్పులు అని అంటే, లే డాడీ గుర్జినరావు తాత పోయినాడు అని చెప్పి. ఇంకా నాకైతే షాక్ వచ్చింది, ఎందుకంటే ప్రతిరోజు తను మరి ప్రేమపూర్వకంగా మాట్లాడేవాడు, దేవుని యొక్క మాటలు ఆయన పంచుకునేవాడు, నేను పంచుకునేవాడు. మరి డిసెంబర్ వాచ్ నైట్ సర్వీసు 11 గంటలకు వచ్చి అందరికీ చెప్పాడు, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని. కాకపోతే చూడండి, మనుషులకు ఎప్పుడు ఏది సంభవిస్తుందో లేదు. మరణం చూడక బ్రతుకు నరుడేవాడు. ఈనాడైనను రేపైనను ఒకనొక పట్టణమునకెళ్ళి అంటే నాలాంటి వాడు
అక్కడ కొంతకాలం ఉండి సంపాదించుకుని వారలారా, మీ జీవం ఏపాటి వాదిది? మీ జీవము ఏపాటిది, ఒకనాడిది విడువాలే. మీ జీవము ఏ పాటిది, ఒకనాడిది విడువాలే. వ్యర్థం వ్యర్థం సియొక మాయా, వ్యర్థం వ్యర్థం ఈ లోక మాయా. రండి రండి సర్వజనమా, ఎల్లేదామో యనమందరమో. రండి రండి సర్వజనమా, వెళ్ళేదామో యనమందరమో. యేసు ప్రభు పిలచుచుండే, నా జీవము నీకి చుటకు, మే మాతో నిన్ను పిలచుచుండే. ముక్తి నడుము చెంతనే. అయితే ప్రియమైనటువంటి వారలారా, ఆ అజ్ఞాన దశలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవాలని దేవుడు సెలవిచ్చుచుంటున్నాడు. ప్రేమైనటువంటి వారలారా, అన్ని భారాలు ఏదైనా మోయొచ్చు, కానీ పాపభారం అనేది మోయలేటువంటి వారము. రొమ్ములో పాపం పెట్టుకొని ఎడలా అది బహు భయంకరము. అయితే మన పాపములు మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ను కడిగి పవిత్రపరచును. ప్రేమైనటువంటి వారలారా, ఈ దినాన్ని దేవుడు మిమ్మలను పిలుస్తుంటున్నాడు. అయితే ప్రయాసపడి పాప భారము మోయిచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునని దేవుడు సెలవిస్తుంటున్నాడు. మీరు ఏం చేయవలసినటువంటి పని లేదు. సింపుల్గా దేవుని దగ్గర మోకరెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు, దేవా నన్ను కనికరించు తండ్రి, నేను పాపి నాయన అనే లోపల ఆ మూడు ఆకాశాల తర్వాత ఉన్నటువంటి ఆ పరలోకంలో నుంచి దేవుడు తొంగి చూసేటువంటి వాడుగా ఉంటాడు. అక్కడ నుంచి నీ దగ్గరికి, దేవా నేను పాపి నేను కనికరించు అంటే అక్కడ నుంచి నీ దగ్గరికి నీ ముందర నిలబడేటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతటువంటి కృపగా సమృద్ధి కలిగినటువంటి దేవుడు. ఆయన యొక్క కృప ఆకాశానికి భూమికి ఎంత ఎత్తు ఉంటుంది కొలవలేదు. ఒక్కటువంటి కిరణమే, ఒక కాంతి కిరణమే, ఒకటువంటి చుక్కనే రావడానికి కొన్ని సంవత్సరాలు, ఒక కాంతి పోవడానికి అంత పడుతుంది. మళ్ళీ అంత దూరం నుంచి దేవుడు వచ్చేవాడుగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనమై ఉంటున్నది. అంత దేవుని యొక్కటువంటి విలువ మీరు ఎరిగి ఉంటే గాన ఆయనను మీరు నిత్య జీవం పొందుతారు. యేసు ప్రభుని ఎరుగుటయ్యే నిత్య జీవము. అయితే ప్రేమైనటువంటి వారలారా, దేవుడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహించగలిగినటువంటి వాడెవడు? అయితే ప్రేమైనటువంటి వారలారా, దేవుడు మనకిచ్చినటువంటి ధనాన్ని గురించి, మనకిచ్చినటువంటి సమయం గురించి, మనకిచ్చినటువంటి బలం గురించి ఒక దినాన లెక్క అప్పజెప్పాల్సి ఉంటున్నది. అయితే మనమైతే దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించను, కానీ మనము ఆయా తంత్రములు కలిగి దేవుని యొక్కటువంటి మరి యథార్థత నుంచి తప్పిపోతుంటున్నాం. ప్రేమైనటువంటి వారలారా, ఈ దేహంతో జరిగించిన మంచి క్రియలు కానీ చెడ్డ క్రియలు కానీ క్రీస్తు న్యాయపీఠం మీదట ఒక దినాన లెక్కపజెప్పవలసి ఉంటుంది. అయితే ఈ లోకంలో నాయన ఈ దినాన మనకు కలిగినటువంటి అన్నిటినీ ఒక దినాన ఇడిచిపెట్టవలసి ఉంటున్నది. ఈ దినాన మనకు ఏవైతే ఉంటున్నదో, ఇక మందు నీకు కలవన్నీయు
చనిపోవు సమయాన వెంటారావు ఇహ మందు నీకు కలవన్నీయు చనిపోవు సమయాన వెంటారావు చనిపోయినగాయవు లేచేదవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా చనిపోయినగాయవు లేచేదవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను గొప్ప రక్షణ నివ్వా శ్రీ యేసుడు సిలువాలు వ్రేలాడుచున్నాడుగా అయినటువంటి అయితే ప్రేమైనటువంటి వాళ్ళారా ఏంది వీళ్ళకు మరి తిక్కవాళ్ళు వీళ్ళు పిచ్చివాళ్ళు ఏవో దేవుడాడున్నాడు గాలిలో గాలి కలిసిపోతుంది మట్టిలో మట్టి కలిసిపోతుంది వీళ్ళకేమన్నా పిచ్చి పట్టిందా వీళ్ళకేమన్నా పాపం పట్టిందా అనుకునేవాళ్ళు అయితే దేవుడు యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంటున్నది దేవుని కోసం నువ్వు ఏదైతే కష్టపడుతుంటున్నదో ఏదైతే నువ్వు చేయగలిగినది దేవుని కోసం చేస్తున్నావో నువ్వు ఏదైతే నీవు దేవుని కోసం అని సమర్పించుకొని చేస్తున్నావో అది దేవుడు చూసేటువంటి వాడుగా ఉంటాడు దేవుడు నీ హృదయాన్ని చూసేటువంటి వాడుగా ఉంటాడు దేవుడు నీ పైరూపాన్ని అయితే లక్ష్యం చేయడు దేవుడు నీ యొక్క అంతరంగాన్ని లక్ష్యం చేసేటువంటి వాడుగా ఉంటారు మనుషులు అయితే పైరూపాన్ని లెక్క చేసి నీకు గౌరవ మర్యాదలు ఇస్తారేమో అయితే దేవుడు నీ యొక్క అంతరంగాన్ని చూస్తాడు నీ స్థితిని చూస్తాడు నీ క్రియలు చేస్తాడు నీ యొక్క విశ్వాసాన్ని చూస్తాడు క్రియలు లేని విశ్వాసం మృతమై ఉంటున్నది ప్రేమైనటువంటి వాళ్ళారా ఈ దినాన దేవుడు నిన్ను సంధిస్తుంటున్నాడు ఈ దినాన నీకు నీ దగ్గర నుంచి నీ బలము నీ ధనము నీ యొక్కటువంటి ఏమి కూడా దేవుడు నిన్ను అడగట్లేదు కానీ నీ హృదయాన్ని అడుగుతుంటున్నది మానవుని హృదయం అన్నిటికంటే మోసకరమైనది దానిలో బహుభయంకరమైనటువంటి పాపములు ఉంటున్నది అయితే పిరికి వారును అవిశ్వాసులను నరహంతకులను వ్యభిచారులను మోసగాళ్ళను అపధికులను మాంత్రికులను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అయితే ప్రేమైనటువంటి వారలారా మీకు శాంతి సమాధానము నిత్య జీవము సంతోషము రావాలంటే ఈ దినాన సింపుల్లో సూక్ష్మంలో మోక్షం సూక్ష్మంలో మోక్షం అంటే ఏంది నమ్మినోనికి సొమ్ము నమ్మనోనికి దుమ్ము నమ్మినోనికి ఏంటి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించున్నాయని నేను పాపినని ఒప్పుకుంటున్నా నా పాపాల విషయంలో పశ్చాత్తాపడుతున్నా ఇంకా చెయ్యని నాయన అని నీ యొక్క బలమైన తీర్మానం ఉంటుందో ఆ దినం నుంచి దేవుడు నీవు ఈ లోకాన్ని వదిలిపెట్టేంత వరకు నీ యుగ సమాప్తి వరకు దేవుడు తోడై ఉంటాడు మళ్ళా మనము చూసుకుందాము అయితే ఈ యొక్క వాక్యాన్ని దేవుడు బలహీనంగా విత్తబడిన వాక్యాన్ని దేవుడు నీరు గట్టి పలింపజేయునుగాక మరి తరలు వంచండి రక్షణ మారు మనసు లేని వాళ్ళు ఈరోజే మీ ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకోండి ఇంకా మార్మని సోరైతే పొందలేదు మరి నిజంగా ఇట్లు ఉన్నవాళ్ళు ఇట్లు ఉండలేరు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతాం మనకు తెలియదు యేసుప్రభుని అంగీకరించకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే భయంకరమైన అగ్నిగుండం ఉంది యుగ యుగాల అగ్నిగుండం యేసుప్రభు అగ్నిగుండం తప్పిస్తుందుకే మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టినాడు ప్రియులారా ఇంకా ప్రభు హృదయం ఇవ్వకపోతే రాత్రి అయినా యేసుప్రభు నా హృదయాన్ని ఎక్కిస్తున్న తండ్రి నా పాపాలకు క్షమించు నా హృదయంలోనికి రా ప్రభు అని చిన్న తీర్మానం చేసుకో అడుగుడు మీకు ఇవ్వబడిన వెదుకుడు మీకు దొరుకును అన్నది వాక్యంలో అడుగు ప్రభు నా పాపాలు క్షమించమని అడుగు నేను పాపిని ప్రభు ఈ రోజు నుంచి నీ కొరకు జీవిస్తాను ప్రభు నా పాప జీవితం తొలగించి నాకు పరిశుద్ధమైన జీవితం దయచేయి ప్రభు అని అడుగు ప్రభుని అడిగితే తప్పకుండా ఇస్తాడు ఆయన నీ పక్కనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు ఇక్కడ చిన్న ప్రార్థన చేసుకో యవనస్తురాలైనా యవనస్తులైనా
వృద్ధులైనా పెద్దలైనా ఎవరైనా సరే ఈ రాత్రి ప్రభుని నీ దగ్గర నిలబడి నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. గొప్ప సంతోషం, గొప్ప ఆనందం నీకు దేవుడు ఏనంటున్నాడు. ఒక చిన్న తీర్మానం చేసుకోండి. రక్షించబడిన మనం కూడా లోకానికి వెలుగుగా జీవించాలని కోరుకుంటున్నాడు. రేపు మనది కాదు, రేపేం సంభవిస్తుందో తెలియదు మనకు. ఒకటి ఇప్పుడే ప్రభుని మనం అంగీకరించాలి. సుధాకర్ కొరకు కూడా ప్రార్థన చేయండి, వాళ్ళ కుటుంబం కొరకు. జాబులో ఆయనకు విజయం వచ్చినందుకు, ఆయన మ్యారేజ్ విషయంలో కూడా ప్రార్థన చేయండి. సామెలన్న ప్రార్థన చేస్తాడు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యుని సహవాసం ఇక్కడ చేరి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడు నడిపించునుగాక. ఆమేన్. కృపకాల మిదే జగేలా పరుగిడిరము, కృపకాల మిదే జగేలా, కృపకాల మిదే జగేలా పరుగిడిరము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రము. రక్షణను బొంది రక్షణముగా వెళ్ళము, రక్షణను బొంది రక్షణముగా వెళ్ళము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రము.
సుధాకర్.